Hello. రాజకీయ శక్తుల మధ్య సామాన్యమైన మన కుటుంబాల నుంచి వచ్చి జనసేన పార్టీ మీరు ఏ అవసరాలైతే ఉన్నాయో ఏ మనకి ఏం కావాలని అర్థం చేసుకొని పెట్టిన పార్టీ. రాజకీయం అంటే కేవలం చంద్రబాబు గారి ఇంట్లోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పరిమితమైపోయి కాదు. రాజకీయాలు వేల కోట్లకే పరిమితమైన వ్యక్తులు అపారమైన సొంత మామగారు పెట్టిన పార్టీలో వచ్చి దివంగత ముఖ్యమంత్రి కోరుకుని ఇది తప్ప మామూలు వారు పార్టీ పట్టలేదన్న పరిస్థితుల్లో జనసేన పార్టీ మనందరికీ అండగా ఉండడానికి పార్టీ జనసేన పార్టీ అలాగే నేను అత్యంత అభ్యర్థిగా ఉపాధి వెంకటరామ్ గారిని ఉపాధి కుటుంబీకుల తోటి ముఖ్యంగా ఉపాధి మంత్రి తెలుసు వాళ్ళ పూర్వీకులు మనకి బస్సులను కూడా స్థాపించిన వ్యక్తులు ఉన్న స్థలాన్ని గొప్పవారు ఏంటంటే ఉన్న స్థలాన్ని ప్రజల అవసరాల కోసం ఇచ్చిన వాళ్ళు. ఈరోజు డబ్బున్న వాళ్ళందరూ ఉన్న స్థలాలు లాక్కుంటుంటే మన పూర్వీకులు వాళ్ళ స్థలాలు ఇచ్చేసిన వాళ్ళని గొప్పవాళ్ళు అన్నారు. ఉపాధి కుటుంబం అలాంటి పెద్ద కుటుంబం అలాగే నాకు గద్దాది లక్ష్మీనారాయణ గారి గురించి మా నాన్నగారు చెప్పిన జ్ఞానం వాళ్ళ పెద్దలు వాళ్ళ గొప్పతనం వాళ్ళ దాతృత్వం తెలిసిన అలాగే మా రసపురం పాలన చేసుకున్న అభ్యర్థిగా మా చిన్న దృష్టికి వచ్చిన సమస్యలు పోరాట యాత్రలు తిరుగుతున్నప్పుడు ఆటంకం తిరుగుతున్నప్పుడు నా జాతి పడిపోతాను దిగుతాను జాతి తిరుగుతాను సమస్యల పరిష్కారానికి వచ్చిన విద్యార్థి చెప్పులు కొడుచుకోవడం కాదు సమస్యల పరిష్కారానికి వచ్చి వచ్చిన దశాబ్దాలుగా మన వంతుల గ్రామానికి బ్రిడ్జి కాకపోతే అది కట్టినప్పుడు చెప్పలు కూడా ఎప్పుడు ఆనంద అలాగే మన మాతే హాస్పిటల్కి ఏదైతే వైద్య పరికరాలు కానీ డాక్టర్స్ కానీ ఉన్నారో అది తీసే బాధ్యత ఎలా తీసుకుంటారంటారు. ఈరోజు చాలా మంది గవర్నమెంట్ డాక్టర్స్ అడుగుతున్నారు ఎందుకు మీరు వచ్చి రారు అంటే మాకు ఉండటానికి ఏ సముదాయం ఉందో మా పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది ఉన్నాయంటే ముందు జనసేన మేనిఫెస్టోలో డాక్టర్లకి వారి కుటుంబానికి సంబంధించి ఇందు సముదాయాన్ని నిర్మించి వారి వారి బిడ్డలు కావాల్సిన చదువు సంబంధించిన ఎడ్యుకేషన్ చూసుకోగలిగితే
వాళ్ళందరూ మాస్టర్ బ్యాక్గ్రౌండ్ డాక్టర్స్, ఇక్కడ లాంటి గవర్నమెంట్ డాక్టర్స్ ని ఏర్పాటు చేయించే బాధ్యత రాజకీయ నాయకుడు అండగా లేకపోతే వారిని అక్రమ కేసులు తరలించే పరిస్థితి ఉంది. అలాంటి అక్రమ కేసులన్నీ జనసేన ప్రభుత్వ భాగాన్ని తీర్చే బాధ్యత నేను చిత్రపటం చాలా సభలు చెప్తా ఉన్నాను. తెలంగాణ విడిపోవడానికి అందరూ అసలు నా మిత్రులు కూడా మీ గోదావరి జిల్లాలో చాలా బలంగా ఉంటాయి, పచ్చగా ఉంటుంది గోదావరి, అయితే గోదావరి పచ్చగానే ఉంది. దాన్ని తాగడానికి నీటి సౌకర్యం లేదు, ఇంకా ఆసక్తి కూడా ఇంకా తాగునీటి సౌకర్యం సంపూర్ణంగా లేదంటే ఎలా మాట్లాడాలి? ఎంత దుకాణం గారు పట్టించుకోండి. నేను వచ్చిన నిర్ణీత కాలం ఏంటి 16 నుంచి 18 నెలల్లో జనసేన ప్రభుత్వం రాగానే మన ఆచరణకి మంచినీటి సమస్యలు తీర్చే బాధ్యత చేస్తున్నాం. అలాగే మనకి కొన్ని ఆడపడుచు ఉన్నారు, నేను ఏం మూల తెలియనా ఎందుకు అడిగేది, రకరకాల సదుపాయాలు కల్పించి వెల్ఫేర్ యాక్టివిటీస్ చూపించి మీరందరూ విభిన్నం చేస్తారని పొందాలి అంటుంటే, నేను జనసేన పార్టీ తరఫు నుంచి మా తాతయ్య మా తాతయ్య నాన్న తిరుగుబడిలో కోర్సు రాస్తాను, సైకిల్ పట్టుకుంటూ అందరికీ మనీ ఆర్డర్లు వస్తే రెండు నుంచి వచ్చే మనీ ఆర్డర్స్ అందరికి ఇచ్చి అనేది మా నాన్న కానిస్తుంది. ఈ మధ్య తరగతి కుటుంబాలు దాని కష్టాలు బాగా తెలిసిన వాళ్ళు, ఓట్లు సంపాదించుకొచ్చిన తర్వాత ఓట్లు వదులుకొని ఉండొచ్చు, ఈ రోజు అన్ని వదులుకొని రాజకీయాలు ఇంటికి వచ్చా ఉంటే బాగా వాళ్ళందరికీ అందరం నేపథ్యాన్ని 2,500 రూపాయల నుంచి 3,000 రైతులు ఒక ఒక ప్రభుత్వం పొంది రైతులు మానపడి చక్రవర్తులకు వచ్చేలాగా 2,500 రూపాయలు చాలా చోట్లకెళ్తే మా ఇంట్లో ఎవరికన్నా సహాయం చేసే మాకు పని సహాయం చేసే నా స్టాఫ్ కి ఒకసారి ఆరు బిడ్డలు పుడితే చాలా మంది చెప్పరాదు, వైఫ్ డెలివరీ చెప్పాలంటే ఆడపిల్ల పుట్టించారు అయితే తప్పేందని, అదే మరి బాగా ఆడపిల్ల తప్పదు పుట్టదని, అసలు ఆడపడుచు లేకపోతే సృష్టి ఆగిపోతుంది, ఆడపడుచు లేకపోతే సృష్టి జనం ఆగిపోతుంది. ఆడపడుచు అనగానే నేను వాళ్ళలో ఆదిశక్తి స్వరూపాన్ని చూస్తాను. అలాంటి ఆడపడుచుకి పెళ్ళిళ్ళకి ఇబ్బంది అయితే చదువులు మానిపించేసి నేనేమంటున్నామంటే పెద్ద రామమోహన్ గారు చాలాసార్లు ప్రజలు మాట్లాడుకొని సంభాషించుకొని నేను కోరుకుంది ఏంటంటే, మా ఇంటి మా మహాలక్ష్మి 11 అంటే ఏముందంటే పిల్లలు చదవనివ్వకుండా ఏదో ఒక అడిగి ఇచ్చి ఒక అడిగి చేతులు పెట్టేసి వెళ్ళిపోతుంది అంటే ఆడపిల్ల రుణపాలన కాకూడదు. ఆడపిల్ల మనకి లక్ష్మణ, ఇంటికి కుటుంబాలు పెట్టి ఆడపిల్ల చూడగలుగుతుంది. అలాంటి ఆడపడుచు గౌరవించే సంస్కృతి సాంప్రదాయాలు చేసేందుకు మీకు ఎలాగైనా తీర్చుకోవాలి అంటే మనకి పదో తరగతి చదివిన అంటే విద్యను ప్రోత్సహించడానికి పెళ్లి ప్రోత్సహించడానికి కాదు విద్యను ప్రోత్సహించడానికి ఆడపిల్లలు ఆడపిల్లతో వెనుకలతో ఆప్తి చేయకుండా పిల్లలకి వెళ్లకుండా పదో తరగతి చదివి 18 ఏళ్ళ నిండిన ప్రతి ఆడపడుచుకి 1,00,000 రూపాయలు వారికి పెళ్లికి ఖర్చుగా ఇస్తున్నారు. అలాగే చిన్నప్పుడు మా అక్క పెళ్లి అయితే సాగు పెట్టాలన్నా అని చెప్పి ఎన్ని ఏమో అది ఏమైనా చాలా ఖర్చులు ఉండేది, నాకు అది కూడా అనిపించింది. నేను అడిగాను నా పెద్దలు నాకు చీరాసారి పెట్టాలని దానికి ఎందుకంటే నేను ఆడపడుచు లక్షలు చూడబడింది. ఆ చీరాసారి పెట్టడం కింద ప్రతి పెద్ద ప్రతి పెద్దలను 8,000 రూపాయలు చీరాసారి పెట్టడం కింద అలాగే 50,000 రూపాయలు రుణం సంపాదన జరుగుతూ లేకుండా ఎవరైనా పెళ్లి అవసరాల కోసం ప్రభుత్వం నుంచి మీకు రుణం అంటే వడ్డీ లేకుండా మీకు రుణం ఇచ్చే బాధ్యత తెలిసిన ప్రభుత్వం చేస్తుంది.
ఎంతో హ్యూమన్ రిసోర్సెస్ ఉంది, ఎంతో క్రియేట్ చేయగలిగితే ప్రతి ఒక్కరికి చేసుకోవచ్చు. అలాగే ఇటీవల మాత్రం అందరికీ అండగా ఉంటున్నారు సార్ గవర్నమెంట్. దిగువ మధ్యతరగతి మధ్యతరగతి కుటుంబాలు చాలా నలిగిపోవటం మా దృష్టిలో ఉంది. అలాంటి వాళ్ళు కూడా గృహ సముదాయం కల్పించి గృహ సముదాయాలతో వారి గృహాలు ఇచ్చేదానమా లేదా ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి సొంతత కట్టుకుంటారంటే ఈ రెండింటి మీరు చాలా నిర్దిష్ట ప్రణాళిక వచ్చిన ఆరు నెలల్లో మీరు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. దీపావళి ఎందుకంటే అందరికి ఇల్లు ఉండాలని కోరుకున్నారు. రైతు ఏ పెద్ద ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాం, ఇంటర్వ్యూ చేస్తా ఉంటే ఇంటర్వ్యూ అని అడిగాను. ఈ రెండు రైతులకి పెన్షన్ పథకం చెప్పారంటే నేను నా పొలాలని నా చిన్న పెళ్లికి ఒక్కొక్కరి పెళ్లికి కట్టాలి కానీ అమ్మేసుకుని వచ్చాం. మూడు వేల ఎకరాల స్థలాలు నెలకొని వచ్చాం. ఆ బాధ నాకు తెలుసు, రైతు అంటే మా పొలం పోయింది ఆ బాధ నాకు తెలుసు. అలాగే పొలాలను కత్తించి తినడంలో రైతు పడే శ్రమ, చేతులకి ఆనిపాయలు వచ్చేసి నేను సినిమాల మధ్యలో ఒక సంవత్సరం ఆపి చిన్నపాటి ఒక చిన్నపాటి అరకరంలో వ్యవసాయం చేసేవాడు, చేతులకి ఆనిపాయలు వచ్చేసాయి. ఒక ఐదు బస్తాలు పండించడానికి నేను ఎంత నెలకొని చూసుకున్నట్టు నాకు తెలుసు. ఆ రైతు కష్టాలు అర్థం చేసుకున్నాను, రైతు బాధలు అర్థం చేసుకున్నాను. ఒక్కరోజు ఒక ఎమ్మెల్యే మన ఉదాహరణ కూడా పుట్టాలయ్య గారు ఆయన గురించి రాజకీయాలు ఒప్పుకుంటే ఆయన జీవించినంత కాలం నుంచి పెన్షన్ పెడితే పెన్షన్ వస్తాను. మనకి పుట్టాలయ్య గారు ఈ సంవత్సరంలోనే ఒక ఫైర్ స్టేషన్ కాలేకపోయారు, మన ఇంటి సంవత్సరం తేలకపోయారు, తెచ్చలేకపోయారు, ఇల్లు కట్టించలేకపోయారు. మనకు వచ్చినప్పుడు డంపింగ్ గారు ఎలా పెట్టి చెప్తా అలా పడేశారు. ఇలాంటి ఇవన్నీ చెయ్యే ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ చేయని ఎమ్మెల్యేలు కూడా వారికి పెన్షన్ వస్తుంది. కానీ అందరికీ అలా పెట్టే రైతు ఆత్మహత్యలో భయం, భవిష్యత్తు మీద భయంతో ఏ విలాస దృష్టిలో చచ్చిన పరిస్థితి ఉంది. మనకు అన్నం పెట్టే రైతుకి మొదటి గ్రామీణ భారత రైతు భారతం మరి చేస్తామంట. అలాంటి నేను సోదరి జైతు సోదరి నేను చేసేది నేను సాటి రైతులు కాబట్టి నేను రైతుకి ఏం చేయగలను, 5000 రూపాయల పెన్షన్ నెలకి వారికి అందించగలను. ఎందుకంటే ముఖ్యంగా రైతు చచ్చిపోదాం అనే ఒక చిన్న నిరాశ గురైతే ఈ 5000 రూపాయలు సమస్య తీరుస్తుంది కాదు కానీ సావులోపు ఆత్మహత్య చచ్చిపోకూడదు పట్టుకున్నా ఎందుకంటే 5000 రూపాయలు వస్తున్నా వ్యవసాయ రుణానికి రైతుకి 5000 రూపాయలు. ఆ సవాల్ని నన్ను తీసుకునేవారు నా కమిట్మెంట్ కానీ నా దేశం కోసం కానీ మన సమాజం కోసం కానీ ఇది నుంచి నా సవాల్ని నన్ను మోసుకునేవారు మీకు అందగా ఉంటాను తెలియజేస్తున్నాను.